యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి సంవత్సరం అంతా మనల్ని దేవుడు కాచి కాపాడి భద్రపరిచి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేశారు. మరి 2021 సంవత్సరంలో మనం ప్రవేశం పొందుకున్నాం. నిజంగా మరి గత సంవత్సరం అంతా కూడా మరి ఎన్నో బాధలు కష్టాలు మరి వ్యాధులు మనల్ని సంక్రమించినప్పటికీ దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేయటమే కాకుండా ఒక మాసం గడిచిపోయింది. జనవరి మాసం అయిపోయింది, మరి ఫిబ్రవరి మాసంలో మనం ప్రవేశించాం. ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి వందనములు తెలియజేద్దాం. అంతేకాకుండా ఇదిగో మరి ఫిబ్రవరి మాసంలో ఈ విధంగా ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. మరి కనుక యేసుకరకు జీవించు పరిచర్యలో ఇంతవరకు దేవుడు సహాయపడినందుకు దేవునికి ఎన్నో వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా ప్రార్థన టీవీ ద్వారా మరి ఇక ఎపిసోడ్స్ కంటిన్యూ చేయడానికి దేవుడు సహాయపడుతున్నారు. మీరు కూడా మా కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. మరి ఈ నూతన సంవత్సరంలో మరి నూతన సంవత్సరం అనగానే మనకి ఏంటంటే ఒకలాంటి సంతోషం వస్తుంది. దేవుని యొక్క వాగ్దానాలు మన 31st నైటే మనం అంతా కూడా సిద్ధపడిపోయి వెళ్తాం కదా. దేవుడు నాకు ఏం వాగ్దానం ఇస్తాడో, ఏం వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడో, మరి సంవత్సరం అంతటి వరకు దేవుని వాగ్దానం అంటే మనం చాలా ఎంతో విలువైంది మనకి మన జీవితాలు. ఎందుకంటే దైవ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నప్పటికీ అనుదినము మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పటికీ సంవత్సరంలో ఒకటి మనం ప్రత్యేకంగా దాని మీద మరి తీసుకొని కాన్సన్ట్రేషన్ చేసి ఈ సంవత్సరం దేవుడు నాతో ఏం మాట్లాడతారో, ఏమి నాకు ఇవ్వబోతున్నారో, ఏమి ఆశీర్వాదం నాకు ఇవ్వబోతున్నారో, ఏమి మేలు నా కోసం దాచి ఉంచారో అని చెప్పేసి ఒకలాంటి యాంగ్షియస్ అన్నమాట. మనం నిజంగానే మరి నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు నూతన వాగ్దానాల కోసం ప్రభు వైపు చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు వాగ్దానాలు ఇస్తారు. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవుని వాగ్దానము అంటే ఏంటి? ప్రామిస్. దేవుడు నీకు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి మనకు ప్రామిస్ చేస్తాడు. అందుకని మనకు చాలా ఇష్టం అన్నమాట. అంతే మరి కరెక్టే కానీ మరి దేవుని వాగ్దానాలు మరి మనం తీసుకున్నప్పుడు అలాగ ఈ బైబిల్లో పెట్టేసుకుని ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఇలా చూసుకోవడం కాదు, కానీ ఒక కార్డు లాగా కాదు, కానీ ఒక వాక్యము దేవుని యొక్క నోట నుండి నా కొరకు వచ్చినటువంటి వాక్కుని మనం గమనించాలి. గమనించినప్పుడు ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం దేవుడు నాకు ఏమని వాగ్దానం చేశారు అని చెప్పేసి దాన్ని తప్పకుండా మాట ఇస్తే నెరవేర్చు దేవుడు. ఎందుకంటే మనకి ఎందుకు అంత ఆతృత అంత ఆశ అంటే దేవుడు మాట ఇస్తే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మనుషుల వంటి వాడు కాదు. ఒకవేళ మన భర్త గారు మనతో వాగ్దానం చేస్తే బహుశా సంవత్సరంలో ఇవ్వలేకపోవచ్చు. ఆయన అన్నది మనకు ప్రామిస్ చేసింది మనకు ఇవ్వలేకపోవచ్చు. లేకపోతే మనం మన పిల్లలతో మనం ప్రామిస్ చేస్తాం ఒక్కోసారి, అవి కూడా మనం ఇవ్వలేకపోవచ్చు పరిస్థితులను బట్టి. కానీ దేవుడు మాత్రం మాట తప్పడు. ఆయన మాట అన్నారు అంటే దాన్ని తప్పకుండా నెరవేర్చి తీరవలసింది. దేవుని వాగ్దానములు అంత గొప్పవన్నమాట. ఆయన మాట తప్పని దేవుడు. కనుకనే మనం అంత ఆతృతగా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. మన జీవితాల్లో కూడా ఎన్నో మరి దేవుడు ఇచ్చినటువంటి మాటలు, ఎన్నో సంవత్సరాలు మనం నడుచుకుంటూ వచ్చాము మన జీవిత యాత్రలో. విశ్వాస జీవితంలో ఏంటి, మన యొక్క వయసును బట్టి, మన యొక్క ఈ లోక జీవితంలో ఏంటి, ఎన్నో సంవత్సరాలు నడిచి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాట, మన ఎడల వచ్చేసిన వాగ్దానము ఎంత ఇదిగా నెరవేరిందో మనకు తెలుసు. అందుకే మనం ఇంకా ఆతృతతో ఈ సంవత్సరం నాతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో అనేటువంటి ఒక ఆశతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. మంచిదే, దేవుడు వాగ్దానం చేశారు అని నెరవేరుస్తారు. కానీ ప్రతి వాగ్దానం ముందు కూడా ఒక క్లాజ్ ఉంటుంది. గమనించండి, మనం దాన్ని నెరవేర్చినప్పుడే మనం మనకి హక్కులు బాధ్యతలు ఇవ్వబడినట్టుగానే మనం కూడా కొన్ని చేయవలసినవి ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉందని మొదటి వచనం చూస్తున్నాం. నేను దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేళ్ళ నీ దేవుడైన యెహోవా భూమి మీద నా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మనం ఏమైనా వాగ్దానం తీసుకుంటామంటే నీ దేవుడైన యెహోవా భూమి మీద నా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అబ్బా, నా దేవుడు నన్ను ఈ సంవత్సరం సమస్త జనముల కంటే నన్ను హెచ్చుగా చేస్తానన్నాడు అని మనం చాలా సంతోషిస్తాం అన్నమాట. ఓహో, అయితే సరే ఈ సంవత్సరం నన్ను అభివృద్ధి పరుస్తానమాట, మంచిగా చూస్తాడనమాట దేవుడు నన్ను, నేను చక్కగా పాస్ అయిపోతానమాట, అయితే నా యొక్క భూ పంట అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయన్నమాట, నా కుటుంబం ఆశ్రదించబడుద్ది అనమాట అని మనం చాలా సంతోషిస్తాం. మంచిదే, కానీ దాని ముందు ఏమంటున్నారో చూడండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని.
ఆ తర్వాత నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల. ఇక్కడ రెండు మాటలు రెండు క్లాజ్ మనకు పెట్టండి. నేను చేస్తా మంచిదే, భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నేను ఎక్కువ చేస్తా, హెచ్చిస్తా. కానీ ఎప్పుడు అది? నీవు నా మాట శ్రద్ధగా వినప్పుడు. మరి మనం దేవుని మాట శ్రద్ధగా వినాలి, అప్పుడే మనకు ఆశీర్వాదం దొరుకుద్ది అన్నమాట. దేవుని మాట వినాలి అంటే, దేవుని మాట ఎలా వింటాము? దేవుని మాట వినాలి అంటే మనం ప్రతిరోజు కూడా ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకోవాలి. ఉదయంననే నా కంఠస్వరం నీకు వినిపిస్తానని రాజుగారే చెప్తూ ఉన్నారు, దావీదు మహారాజు. రాజుగారంటే ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి కదా, ఎంతో ఉంది. కానీ దేవునికి ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి, ఆ యొక్క ఆతృతను బట్టి, ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినపడుతుంది దేవా, నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంటాను. ప్రార్థన చేసేసుకు మనమేంటి ప్రార్థన చేసేస్తాం, ఏదో ప్రార్థన కాడి నుంచి దేవుని స్థుతులు చెల్లిస్తాం కాసని. ఆ తర్వాత నాకు ఈ రోజంతా ఎలా చేయి అలా చేయని మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం. కానీ ఆయన ఏమంటున్నారు, సిద్ధం చేసుకుంటా, నేను ఏ విషయాల నుంచి అందులో ప్రార్థన చేయాలో సిద్ధం చేసి కాచి ఉంటా. కాచి ఉండటం అంటే ఏంటి? వెయిట్ చేస్తా అంటే ఏంటి? నీ సన్నిధి కోసం నువ్వు తప్పకుండా అక్కడికి వస్తావు నా దగ్గరికి, నేను నిన్ను కలుసుకుంటాను, నేను నా మనవులన్నీ నీకు చెప్పుకుంటాను. అంటే ఉదయకాల ఆ యొక్క ఆ కలయికను, ఉదయకాలము ఆ దేవుడు ఆయన కలుసుకోవడాన్ని ఎంతో విలువైనదిగా ఆయన చేసుకుంటున్నాడు. అప్పుడు వెంటనే ఏం చేస్తారు? మనం కూడా ఆయనకి చెప్పుకుంటాము ప్రార్థనలో. తర్వాత మనం దేవుని వాక్యం చక్కగా చదువుకోవాలి, బైబిల్ స్టడీ. దేవుడు మనతో చక్కగా మాట్లాడతారు. ఆయన ఏమంటున్నారు ఇక్కడ? ఆయన మాట విని అంటున్నారు, శ్రద్ధగా వినమంటున్నారు. ప్రార్థన చేసుకున్న తర్వాత మన యొక్క స్థుతులు ఆయనకి చెప్పుకున్న తర్వాత, మన మనవులు ఆయన చెప్పిన తర్వాత ఆయన ఏం చేయమంటున్నాడు వినాలి. మనం చాలామంది ఏం చేస్తామంటే, టైం చాలా ఎర్లీగా అందరికీ బిజీ అయిపోయింది అనుకోండి లోకం అంతా కూడాను, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. దేవుడిని పట్ల చేసిన వాగ్దానము నెరవేర్చబడాలి అంటే, ఆయన ఆశీర్వాదము నీకు రావాలి అంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలి అంటే ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. మరి జాము వేకువ జామునే జాములు, మరి నైట్ నుంచి మరి 9 గంటల నుంచి 12 గంటల వరకు, 12 గంటల నుంచి 3 గంటల వరకు, 3 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు, మరి అట్లా జాములు జాములుగా ఉంటున్నప్పుడు ఏ జాములో లేచి నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకుంటున్నావు? ఇదిగో ఈ జామును నేను దేవుని దగ్గరికి వస్తాను కాబట్టి ఆ దేవుడు నా దగ్గరికి వస్తాడు అని చెప్పేసి ఏమన్నా ఒక ఒక పర్టికులర్ టైం నీకుందా ఉదయకాలమున? మరి కనుక ఉదయకాలం అనే ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటాను అని చెప్పి భక్తుడు సెలవిస్తున్నాడు. ఉదయకాలం లేచి ఎవ్వరు లేకముందే, మరి గజిబిజిలు లేకుండా ముందే, ఈ హడావుడి లేకముందే, ఉదయాన్నే లేచి చక్కగా ఆయన దగ్గర నువ్వు కనిపించావంటే ఆయన కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తారు. ఏం చెయ్యాలో చెప్తారు. చెప్తారు అంటే ఎలా చెప్తారు? నువ్వు కనిపెట్టుకోవాలి దేవుని దగ్గర. దేవుని దగ్గర కనిపెట్టు. మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసి వెంటనే లేచి వెళ్ళిపోతాం. వెంటనే లేచి వెళ్ళిపోకూడదు, సమయం కేటాయించుకోవాలి. అందుకే ముందుగా ఇప్పుడు 5 గంటలకు లేస్తే నీ పనులు అవుతాయి అనుకో, 4 గంటలకు వెళ్ళేవి, 4 to 5 చక్కగా దేవుని సన్నిధిలో. అయ్యో ఆరోగ్యం పాడైపోద్ది, అయ్యో నిద్రపోవాలి, లేకపోతే నా హెల్త్ బాగుందని అన్నిటినీ సరిచేయగల శక్తి గల దేవుడు. చక్కగా నా దేవుని సన్నిధిలో గడిపితే మనకు అలసట ఉండదు. ఇక ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర ఆహో నా దేవుని కలుసుకున్నావు అనుకో, అప్పుడు వెంటనే ఆయన దగ్గర కనిపెడతాం. ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్పుకోవడం అయిపోయిన తర్వాత కనిపెట్టాలి. వెయిట్ వెయిట్ చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? వాక్యం ద్వారా మాట్లాడతారు. అతను బైబిల్ స్టడీ చేసుకుంటావు, చేసుకోవాలి. వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడతారు. దివ్య గ్రంథాన్ని మనం నమ్మాలి. చాలామంది కలలు దర్శనాలు మరి అవి ఇవి కళలు దర్శనాల ద్వారా ఒక్కోసారి మంచి ఉంటుంది, కానీ ఒక్కోసారి సాతానుని మోసగించే అవకాశం ఉంది, మభ్యపెట్టే అవకాశం ఉంది. మనం ఏదైతే తలుచుకుంటామో అయ్యే కళల రూపాన తీసుకొచ్చి రకరకాలుగా ఓహో అని మనం మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంది. కనుక దేవుని వాక్యాన్ని నమ్మండి. ఎక్కువ వాక్యము, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యాన్ని చదువుకోండి. ఆ రోజు నువ్వేం చేయాలో, ఆయన ఆజ్ఞ ఏంటో, నిన్నేం చేయమంటున్నారో, నేను ఎలా ఉండమంటున్నారో, ఏం తీసివేసుకోమంటున్నారో, ఏం కలిగి ఉండమంటున్నారో వాక్యంలో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడు.
అంతేకాదు ఈ దినాలు పరిశుద్ధాత్మ దినములు గనుక పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నారు ఈ రోజుల్లో మన మధ్య తండ్రి కుమారుడు అయిపోయారు పరిశుద్ధాత్ముడుగా మన మధ్య ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంతో మన ఆత్మతో మాట్లాడతారు మెల్లని స్వరంతో మనం ఎంత హోలీగా చక్కగా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన స్వరం వినగలగాలి అప్పుడు చక్కగా మనం ఆయన ఏమంటున్నారు నీ దేవుని శ్రద్ధగా మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని ఇప్పుడు మాట విన్నావు దేవుని దగ్గర చెప్పుకున్నావు ఆయన మాట కూడా విన్నావు ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించిన ఎడల మనకు తెలిసిన నిర్గమకాండంలో చూసినట్లయితే 10 ఆజ్ఞలు ఉన్నాయి 20వ అధ్యాయంలో వాటన్నిటిని కుదించి మరి నూతన నిబంధనకు వచ్చేటప్పటికి రెండు ఆజ్ఞలు ఏంటంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించవలెను పూజించవలెను ఘనపరచవలెను రెండవదిగా నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించవలెను ఈ రెండిట్లోని 10 ఆజ్ఞలు ఇమిడై ఉన్నాయి నీ దేవుడే ఈ రూపంలో ఏ రూపాన్ని చేసుకోవద్దు ఎక్కడ మొక్కవద్దు దేనికి సాగిలపడొద్దు నేను రోషము గల దేవుడను అని చెప్పి ఆ నిర్గమకాండ 20 అధ్యాయంలో పది ఆ యొక్క ఆజ్ఞల్లో మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏంటి ఏ రూపం చాలామంది ఉన్న ప్రియ సహోదరి ప్రియ సహోదరులు మరి ఇంకా మరి దేవుని యొక్క మరి విగ్రహాలు పెట్టుకుని యేసు ప్రభు శిలువకు మరి యొక్క మేరీ మాత మరి విగ్రహానికి వాటికి వీటికి మొక్కుతూ సాంబ్రాణి పుల్ల వెలిగిస్తూ పూజలు చేస్తూ అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు అలా ఉండకూడదు అవి ఇంకా పూజలు చేసే స్థితిలో నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ సత్యములతో ఆరాధించే స్థితికి రావాలి అందుకే ప్రభు చెప్తున్న పూర్ణ హృదయంతో ఏ రూపంలోకి గొప్ప దేవుణ్ణి సర్వశక్తిగల దేవుణ్ణి 10,000ల అతికాంక్షణీయుణ్ణి ఆ గొప్ప దేవుణ్ణి మనం ఒక చిన్న విగ్రహంలో పెట్టేయకూడదు విగ్రహంతో పోల్చకూడదు మరి కనుక రక్షకుణ్ణి అందించిన మేరీ మాత గురించి మరియ మాత గురించి మనం గతంలో ధ్యానం చేసాం కానీ ఆమెను దేవత చేయకూడదు తల్లి అంతే గౌరవం మరి రక్షకుడి యొక్క తల్లిగా మనం గౌరవిస్తాం అంతేగాని అవి పూజలు చేసి వల్ల మీరు రక్షణ మార్గంలోకి వెళ్ళలేరు కనుక ఏమంటున్నారంటే ఇక్కడ మరి ఆజ్ఞలు పాటించాలి ఒకటేంటంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకం మనకున్న సమస్తముతో అంటే పూర్ణత అంటే సంపూర్ణంగా నన్ను సేవించండి నన్ను ప్రేమించండి మొదటి ఆజ్ఞ రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగువాని ఆ తర్వాత 5, 6, 7, 8, 9, 10 ఆజ్ఞలన్నీ కుదించేస్తే ఒకటే మాట అక్కడ ఏమంటాడు నీ భార్య పొరుగు వారి భార్యను ఆశించకూడదు నీ పొరుగు వారి భూమిని ఇంటిని దేన్ని ఆశించకూడదు గాడిది నా పొలం ఏం అంటే ఏంటి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించగంతే అలా కుదించారనమాట ఇవన్నీ కూడా మరి కనుక దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి దేవుని ఆజ్ఞలు పాటించి మరి ఆయన మాట విన్నప్పుడు ఇప్పుడు అదే అంటున్నారు నీవు నా మాట శ్రద్ధగా వినాలి నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను గైకొరినప్పుడు అప్పుడు నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి నిన్ను జనముల కంటే నిన్ను హెచ్చించును మనం అనుకుంటాం దేవుని వాగ్దానం ఇచ్చేసారు అమ్మ నన్ను హెచ్చిస్తారని కానీ ఇవన్నీ చెయ్యాలి మనం చెయ్యాలి అది మనం కూడా అంటాం కదా మన పిల్లలతో నేను సరే ఇదిగో ఈ సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నీ బర్త్డేకి మంచి ఫ్రాక్ కొంటాను లేకపోతే డ్రెస్ కొంటాను ఇంకా అలా కాకుండా వాడు మాట వినకుండా స్కూల్కి వెళ్ళకుండా సరిగ్గా చదవలేదు అనుకో వాడు బర్త్డే వచ్చిందనుకో కొంటాం కానీ మనం ఏంటంటే వాడిని అంత వాడికి తెలియాలి అన్న ఉద్దేశంతో కూడా మనం కొన్ని తగ్గిస్తాం అలాగే మనకు మన దేవుడు కూడా మనం సంపూర్ణంగా మనం ఆయన యొక్క వాగ్దానాలు ఆయన యొక్క దీవెనలు మనం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలను కూడా మనం నెరవేర్చవలసిన వారంగా ఉన్నాము అంతేకాదు చూడండి ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టే నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి యొద్ద నుండి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము నేను గొప్ప జనముగా నిన్ను చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండువు ఇక్కడ మనకేమని వాగ్దానం తీసుకుంటామంటే నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు అని మనం వాగ్దానం కార్డు తీసుకుంటాం అన్నమాట అబ్బా దేవుడు నన్ను ఆశీర్వదిస్తా అంటే గొప్ప జనంగా చేస్తాడంటే ఈ సంవత్సరం
అబ్బా నేను గొప్పవాడిని అయిపోతాను, మరి నేనే ఆశీర్వాదంగా ఉంటానంట, ఇతరులకు బ్లెస్సింగ్గా నేనే ఉంటానంట అని చెప్పేసి మనం చాలా సంతోషిస్తాం. మంచిదే, కానీ అది సంవత్సరం అంతా మనం ప్రార్థన చేసుకోవాలి. అంతేకాదు, దాని ముందు దేవుడిచ్చిన క్లాజ్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడు, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అప్పుడు నేను గొప్ప, ముందు నువ్వు లేవాలి. దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మనకి ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి లే అంటున్నాడు, ఆ పరిస్థితుల్లోంచి బయటికి వెళ్ళు అంటున్నాడు. నూతన సంవత్సరంలో నూతన మాసాలలో కూడా మనం వెడుతూ ఉన్నాం. ఎక్కడ ఉన్నావో మన నువ్వు లే. ఆ యొక్క ఓల్డ్ ఫ్రెండ్స్, ఓల్డ్ నేచరు, ఓల్డ్ స్వభావం అని కూడా విడిచిపెట్టేసుకో. మరి అప్పుడు నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను ఇష్టపడుతున్నాను నీకు ఆశీర్వాదాలు ఇవ్వటానికి. నేను గొప్ప జనంగా చేయాలనుకుంటున్నాను, నువ్వే ఒక ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నాను. చూడండి, మనమే ఒక ఆశీర్వాదంగా, అంత గొప్ప దేవుడు మనకి మన ఎంత ప్లాన్స్ ప్రణాళికలు కలిగి ఉన్నాడో చూడండి. మనమే ఒక ఆశీర్వాదంగా, అప్పుడు చాలా బ్లెస్సింగ్గా ఉండాలని మనం దేవుడు కోరుకుంటుంటే మనమేమో ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, నువ్వు లే ముందు అక్కడి నుంచి. ఆ ప్రాంతం నీకొద్దు, ఆ ఫ్రెండ్షిప్ నీకొద్దు, ఆ పద్ధతులు నీకొద్దు, నీ దేశం నుండి. అంటే నువ్వు ఎవరితో ఉంటున్నావో, ఇంకా లోక సంబంధమైన పద్ధతులు లోకములో దేశంలో మరి నుండి బంధువుల ఇద్దరు నుండి. చాలాసార్లు బంధువులు ఈ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు బంధువులు ఏమనుకుంటారో, ఆ బంధువులు సంతోష పెట్టడానికి ఎన్నోసార్లు దేవుని దొక్క పెడుతూ ఆదివారం నాడు కూడా ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. అదేని ఇదని చాలా పరిశుద్ధ ఆదివారాన్ని దేవునికి ఆ చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ఆరాధన విడిచిపెట్టేసి ఆ బంధువులు ఆ కార్యక్రమాలు ఏవేవో లోక సంబంధమైన కార్యక్రమాలు చేసుకుంటే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసేసి దీనికి కూడా మందిరానికి కూడా మానేసేసి కార్యక్రమాలకు వెళ్ళిపోతాం. అవన్నీ దేవుడు చాలా బాధపడతాడు అనమాట. ఎలా వస్తుంది మనకు ఆశీర్వాదం, అయ్యో నన్ను దేవుడు దీవిస్తారన్నాడే ఏంటి ఇలా జరిగింది అని చెప్పి అనుకుంటాం. కానీ ఇవన్నీ నెరవేర్చే విషయంలో ఎంతవరకు మనం నమ్మకంగా ఉన్నాం. దేవుడు అంటే దేవుడే, దేవుని మీద ఆచారాల విషయ సాంప్రదాయాల విషయాలలో మనం లోకానికి వేరుగా ఉండాలి. మనం అన్నీ కూడా విడిచిపెట్టమంటున్నాడు. నువ్వు లే అక్కడి నుంచి, లే అవన్నీ విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు. నేను ఎక్కడికైతే వెళ్ళమంటున్నానో దేవుని బిడ్డల సహవాసము, బైబిల్ స్టడీ, మందిరము, ఆదివార ఆరాధనలు, వారాకూడికలు, ఉపవాస ప్రార్థనలు, దేవుని బిడ్డలతో సహవాసము, పరిచర్య, సువార్త పరిచర్య, సువార్త దండయాత్రలు, సేవ, ఆత్మల రక్షణ భారం కలిగినటువంటి సేవకులు, వారి యొక్క సహవాసము దగ్గర వెళ్ళు. అంతేగాని ఎంత సమయము, స్త్రీలు కూడా ఐదు నెలలో మధ్యాహ్నప్పుడు ఎంత సమయము వృధాపరచుకుంటున్నారు. ముందు నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటే నువ్వేమో చక్కగా మరి ఉన్న చోటే ఉంటాం, ఆ లోక పద్ధతుల్లోనే రక్షణ పొందామంటాం, మార్మల్స్ పొందామంటాం. ఒక ఆదివారం నాడే దేవుని సన్నిధికి వెళ్ళి వస్తే సరిపోదు. నువ్వే ఒక ఆశీర్వాదం అంటే నువ్వు బయటికి వెళ్ళి ఆ సువార్త ప్రచారకులతో కలిసి సువార్త చేస్తూ ఉన్నప్పుడు, వారితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఎంత ఆశీర్వాదం వస్తుంది. ఇతర ఆత్మల కోసం కలిసి ప్రార్థన చేస్తావు, ఆత్మల రక్షణ కొరకు నీ కుటుంబం కోసం వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటావు, రక్షణ లేని బిడ్డలకు రక్షణ వస్తుంది. మరి ఇన్ని నువ్వు లే అంటున్నాడు దేవుడు, నువ్వు లేచి నేను చూపించే స్థలానికి వెళ్ళు. అప్పుడు నువ్వే ఒక ఆశీర్వాదంగా ఉంటావు. ఎవరో ఒకరికి సువార్త చెప్తాం, వాక్యం చెప్తాం. ఇదిగో నేను ఎరిగాను, నా ప్రభు చాలా గొప్పవాడు, అమ్మా నువ్వు బాధలో ఉన్నావా, నువ్వేం బాధపడబాకు, ఇదిగో మా ప్రభుని నమ్ముకో, యేసయ్యని నమ్ముకో, నీ బాధల్లో నుంచి విడిపిస్తాడు. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను, ఇప్పుడు నిన్ను దేవుడు విడిపిస్తాడు అని చెప్పి మనము ఒక ఆశీర్వాదంగా వాళ్ళకి మన ప్రభుని ప్రజెంట్ చేయాలి. అలాగ మనం లేవము, వెళ్ళము, ఎక్కడెక్కడే ఉంటాం, ఆశీర్వాదాలు కావాలి. అదో అలాగ ఇవ్వడు దేవుడు. కనుక మనకి ఆ వాగ్దానాలు తీసుకున్నాం, మన అందరం వాగ్దానాలు తీసుకున్నాం కదా, ఈ సంవత్సరం నెరవేర్చాలంటే కూడా ఎంతో ఆశ ఉంటుందో మనకి, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ ఆయన చెప్పిన ముందు మాటలు మనం వాటన్నిటినీ కూడా మరి చక్కగా నెరవేర్చినప్పుడు మనం ఉన్న స్థలాల్లో ఎక్కడి నుంచి లేచి వెళ్ళమంటున్నాడో, ఎక్కడ ఉండమంటున్నాడో, ఏం విడిచిపెట్టమంటున్నాడో, ఏం కలిగి అవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు
మనం తప్పకుండా దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటాం. అంతేకాదు ప్రేమేంటే వాటారా చూడండి, అలాగ దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుని దేవునితో కూడా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ జీవిత యాత్రలో ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనకి నూతన సంవత్సరంలో ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రభు ఏం చెప్తున్నారు అంటే అలా ముందుకు వెళ్తూ ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ మీరేం చేస్తారంటే చూడండి, దేవుని వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఉందంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. మనం ఇప్పుడు దేవుని బిడ్డలమని దేవునితో కూడా మరి అనుసంధానమై ఉన్నామని ఆయన వాగ్దానాల కోసం మరి పోరాడుతున్నామని ప్రార్థన చేసుకుంటున్నామని సంవత్సరం అంతా దేవుడు మనల్ని నడిపిస్తాడని ఆయన చిత్తమే చేయడానికి మనం ఇష్టపడాలని ఏవేవి తీసుకోవాలని మనం ప్రార్థన చేసుకుంటూ మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అంటున్నారు ప్రభు ఏమంటున్నారంటే కొలసీ రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే మీరు పైన ఉన్న వాటినే వెదకండి. అంటే ఏంటి, మనం ఇప్పుడు పరలోక సంబంధులు మనం మరొక చోట అంటాడు మీ పౌరసత్వం పరలోకమందున్నది అంటాడు. మన ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు ఇప్పుడు ఉన్నాం మనం, కాసేపు ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆయన వచ్చినా మనం ఎత్తబడాలి. దేవుని రాకడైనా ఎప్పుడు నేను అదే మీకు జ్ఞాపకం చేస్తా ఏమంటే ఆయన వచ్చినా మనం వెళ్ళినా మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈ భూమి మీద ఇక్కడే ఉండిపోతాం ఏదో ఇక్కడ స్థిరస్థాయిగా అని చెప్పి ఎప్పుడు కూడా మీరు అనుకోకూడదు దైవ బిడ్డలుగా. ఎందుకంటే అందుకే మన పౌరత్వం పరలోకమందు ఉన్నది అంటే అక్కడ మన సిటిజన్షిప్ అక్కడుంది. చాలామంది అనుకుంటారు ఇక్కడే ఏదో ఇక్కడే పాకులాడుతూ ఇక్కడే కట్టేసుకోవాలి ఇక్కడే ఉండిపోవాలి. ఉండం కదా, ఇది గుడార జీవితం అంటున్నాడు. మన పితరులు గుడారాలు వేసుకుని మరి బ్రతికారు, మరి కనుక ఇది గుడార జీవితం. ఎప్పుడు గుడారం ఇప్పేస్తామో, ఎక్కడ మళ్ళీ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో మనకి అర్థం కాదు. దేవుడు పిలుస్తున్నాడు అక్కడ, అక్కడికి వెళ్ళిపోవాలి. కాబట్టి మనము పైనున్న వాటినే వెతకాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం అక్కడ కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు, మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. పైనున్న వాటినే వెతకాలి. పైన ఏమున్నాయి, పైన ఏమున్నాయి, 1 పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం కొరకే కదా మనం ఇన్ని తాపత్రయపడేది. మనం దేవుని నమ్ముకుని ఈ లోకంలో మరి దేవుని కోసం జీవిస్తూ యేసు కొరకు జీవిస్తూ పరలోక రాజ్యానికి వెళ్ళాలనే కదా. పరలోక రాజ్యం, పరలోక రాజ్యం లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. మన పేరు పరలోకంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడ్డావో, పాపములు క్షమించబడిన అనుభవం కలిగి ఉన్నావో, నీ యొక్క పేరు జీవగ్రంథంలో పరలోకంలో రాయబడి ఉంటుంది. ప్రియ సోదరి ప్రియ సోదరుడా, నీ పేరు అక్కడ ఉంది. నీకు అనుభవం ఉందా, దేవుడినితో ఎప్పుడైనా మాట్లాడారా, నీకు ఆ నిశ్చయిత ఉందా? అసలు ఒకవేళ ఆ నిశ్చయిత లేకపోతే ఇప్పుడే నువ్వు అది నిశ్చయిత చేసుకో. ప్రభా ఇంకా నాకు అనుమానంగా ఉంది నాయన, నా పాపములు క్షమించబడినయో లేదో, నేను అటు ఇటుగా ఉంటున్నాను తండ్రి, నాయన నా పాపములు క్షమించండి. అవును పరలోక రాజ్యంలో నా పేరు లిఖించండి అయ్యా, నా దోషములు క్షమించండి అని ప్రభుని అడుగు. తప్పకుండా అడిగా ఉంటే మాత్రం ఆయన నిన్ను త్రోసివేయడు. అసలు ఎంత పాపి అయినా దేవుడు క్షమించలేని పాపి అంటూ లేడు. దేవుడు క్షమించలేని పాపి లేడు. పాపులను క్షమించడానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడు. పరలోకంలో మన పేర్లు రాయబడి ఉన్నాయి. ఒకవేళ ఈ లోకంలో మనకి సెంటు స్థలం కూడా లేకపోవచ్చు, ఇల్లు కూడా లేకపోవచ్చు, సంపాదన లేకపోవచ్చు, డోంట్ వరీ. ఎప్పుడు కూడా మరి మీరు తినటానికి ఉండటానికి ఏమి కొరత చేయడు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నిన్ను పుట్టించాడు కనుక ఈ లోకంలో నీకు తప్పకుండా భోజనం పెడతాడు, తప్పకుండా వస్త్రం ఇస్తాడు, నువ్వు ఉండటానికి కూడా ఆశ్రయిస్తాడు. కనుక దేవుని విషయాల గురించి ఎక్కువ ఆలోచించు, ఎందుకంటే అక్కడ అసలు లైఫ్ అక్కడ స్టార్ట్ అవుద్ది. మనకి పరలోకంలో ప్రారంభం ఉంది, మనకు అసలు జీవితం ఇక్కడ కాదు. కనుక దేవుని వైపు మనము చూద్దాం. రెండవదిగా చూసినట్టే చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, ఒకవేళ లేకపోతే మీకు చెప్తానని చెప్పని అంటున్నారు. అక్కడ మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అంటున్నారు.
అంటే మనం అక్కడ స్థలం సిద్ధపరచుకోవాలి, దేవుడు మనకు స్థలం సిద్ధపరుస్తాడు. ఎంత మంచి వాగ్దానాలు ఇచ్చారండి, మనకి ఇక్కడ స్థలం లేకపోవచ్చు. ఒకవేళ మన పరిస్థితులను బట్టి మనకి మన గవర్నమెంట్ కూడా ఇవ్వకపోవచ్చు, మనం సంపాదించుకోలేకపోవచ్చు, కానీ మనకి అక్కడ ఒక స్థలం ఉంది. దేవుడు ఇప్పుడు అదే మనం మాట్లాడుకున్నాం, దేవుడు మాట ఇస్తే తప్పడే అది. మీ స్థలం సిద్ధపరుస్తానంటున్నారు, మనం వెళ్ళి అక్కడ ఉండాలి. అక్కడ మనం మంచి మరి గృహాలు నిర్మాణం చేసుకోవాలి. ఎలాగా అంటే ఇక్కడ నీతి క్రియల ద్వారా మనకి అక్కడ గృహ నిర్మాణం అవుతుంది. ఇక్కడ దేవుని పని ద్వారా మనకు అక్కడ ఇటుకలు సిద్ధపరచబడుతుంది. ఇక్కడ దేవునికి ఇష్టలంగా మనం జీవించడం ద్వారా అక్కడ మనకు మంచి బంగ్లా తయారవుతుంది. అప్పుడు చాలా ఈ లోకంలో ఎంత ఉన్నప్పటికీ మనమే తింటూ తాగుతూ దేవుని పరిచర్యల ఆత్మల రక్షణల భారం లేకుండా ఇళ్ళు ఇళ్ళు మీద ఇళ్ళు ఇళ్ళు మీద ఇళ్ళు కట్టుకుని మరి అనేక రకాలుగా బిజినెస్లు అనేక రకాలుగా తింటాలు తాగటాలు వీటికే మనం ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సంపద ఇక్కడే ఖర్చు పెట్టుకున్నావు అనుకో అక్కడ ఏమీ ఉండదు నీకు. నువ్వు ఆత్మల రక్షణ కొరకు ఒక ఆత్మ రక్షించబడటం అనేది, నేను ఎందుకు ఎన్నిసార్లు ఆత్మరక్షణ అంటున్నానంటే ఒక ఆత్మ రక్షించబడినప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్తారు వాళ్ళు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళడానికి ఒక సాధనంగా ఒక పనిముట్టుగా ఉన్నావు అంటే ఈ లోకంలో దేవునితో కలిసి నువ్వు పనిచేస్తున్నావు అన్నమాట. దాని కొరకు నీ యొక్క ధనాన్ని వ్యయపరిచావనుకో, దానికోసం నీ డబ్బును ఖర్చు పెట్టావనుకో, అక్కడ నీ యొక్క బిల్డింగ్ చక్కగా కట్టబడుతుంది. చాలాసార్లు మనం ఒక పేదరాలు నాకు తెలుసు అనమాట, ఆవిడ ఏమీ లేదు, ఆమె పాప ఆమె ఏమీ లేకపోతే కోళ్ళని పెంచింది, కోళ్ళని పెంచితే గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టినప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఆ పిల్లలన్నీ కూడా ఇదిగో పలానా సేవకి నేను ఇస్తాను, మళ్ళీ సెకండ్ టైం అది గుడ్లు పెట్టినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు అది దాన్ని అది ఎంత అమౌంట్ చాలా తక్కువ అయినా సరే తన ఆశ దేవుడు చూశాడు. ఇదిగో ఈ ఈసారి వచ్చిన ఈ పిల్లలు ఈ పిట్టలు ఇవి దీనికి వచ్చినటువంటి సంపద పలానా సేవకి, ఇదిగో మళ్ళీ సారి పెట్టదు కదా అది ఆ వేరే దానికి, ఇదిగో స్టేట్లు రాష్ట్రాలు ఒరిస్సా రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అని పెట్టు. ఇక్కడ ఇందు వెళ్ళి దేవుని సన్నిధిలో ఇదిగో ఇది మా చర్చికి ఇదిగో ఈ సేవకి అని చక్కోళ్ళు. దేవుడు తన యొక్క మనస్సును ఎరిగి ఆమెను ఆశీర్వదించి ఆమెకు మంచి కోళ్ళ ఫారం ఇచ్చారంట. ఆ కోళ్ళ ఫారం ఆశీర్వదించి అలా అలా మంచి మంచి అన్ని గేదెలు అన్నిటిని పెంచడం అట్లా పాలు పాల వ్యాపారం అట్లా మంచి బిజినెస్ లేడీ అయిపోయింది. దేవుడు ఆశీర్వదించాడు.